హలో హాయ్ అండి స్టే సేఫ్ స్టే హల్ది ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం నేను సోనీ కిరణ్మై చాలామంది స్కిన్ అనేది గ్లో అవ్వట్లేదని చాలా చాలా ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు క్రీమ్స్ ఇంకా ఎక్కడెక్కడికో వెళ్తుంటారు నార్మల్ ఆయిలీ స్కిన్ ఉంటుంది డ్రై స్కిన్ ఉంటుంది సెన్సిటివ్ స్కిన్స్ ఉంటాయి కొంతమందికి ట్యాన్ వచ్చేస్తుందండి ఫేస్ నిండా కొంచెం బ్లాకిష్ స్కిన్ కూడా ఉంటుంది అండ్ కొంతమంది ఫేస్ ముఖం నిండా చాలా రఫ్గా ఉంటుంది అండ్ కొంతమందికి ఏమో ఎర్రగా ఏదో ఎప్పుడు ఏదో ఎలర్జీ వచ్చినట్టుగా కనిపిస్తుంది అండ్ కొంతమందికి అయితే పింపుల్స్ చాలా ఘోరంగా ఉంటాయండి చాలా చాలా క్రీమ్స్ వాడతారు అయినా కూడా తగ్గవవి అండ్ తర్వాత డ్రై స్కిన్ అండి డీహైడ్రేషన్ వల్ల రావచ్చు లేదా స్వతహక డ్రై అయి ఉండొచ్చు తర్వాత ఆయిలీ స్కిన్ అండి చాలా జిడ్డు కారిపోతూ ఉంటుంది ఏ క్లైమేట్లోనైనా సరే అండ్ కొంతమందికి పస్తో కుడినటువంటి యాక్నీ అనమాట సో ఇదంతా ఫేస్ నిండా వచ్చేస్తుందండి అండ్ కొంతమందికి హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల మచ్చలనేవి నల్లటి మచ్చలు మొహం మీద ఉంటాయండి సో డ్రై స్కిన్ డిహైడ్రేటెడ్ స్కిన్ ఇవేంటంటే ముఖానికి ముడతలు ఇస్తాయి సో స్కిన్ అనేది గ్లో అవ్వాలంటే ఫస్ట్ లోపల నుంచి వెళ్ళాలి అదేంటంటే న్యూట్రిషన్ మంచి శాఖాహారము పోషకాలు లోపలికి వెళ్తేనే స్కిన్ అనేది గ్లో అవుతుందండి సో మనం తినే ప్రతి ఒక్కటి కూడా మన స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అని మనం తెలుసుకోవాలి ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా సరిపోతుందండి ఈ డైట్ తర్వాత ఇంకా మెన్లో కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత పింపుల్స్ అనేవి వస్తాయి అండ్ ఏజింగ్ వచ్చేటప్పుడు మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఫేస్ మీద త్వరగా ప్రింకిల్స్ వచ్చేస్తుంటాయి సో ఇదంతా ఓవర్కమ్ అయ్యి ఒక బ్యూటిఫుల్గా ఒక లేడీ అయిన మెన్ అయిన ఫాలో అవ్వడానికి కొన్ని గ్లోయింగ్ స్కిన్ టిప్స్ ఉన్నాయండి ఇవి ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి సో ఫస్ట్ మన తిండి పదార్థాలలో లీన్ ప్రోటీన్స్ అండి అంటే తక్కువ ప్రోటీన్లు తక్కువ మాంసాకృతులు మనం తీసుకోవాలి ఓవర్గా తినేయకూడదు తర్వాత వెజిటేబుల్స్ అండి ఈ వెజిటేబుల్స్ అన్ని మంచి పోషకాలు ఉంటాయి ఇవి కుక్డ్ అంటే చక్కగా వీటిని కుక్ చేసి తినాలండి వెజిటేబుల్స్ ఎందుకంటే వీటిలో ఉన్న వైటమిన్స్ ఇంకా తర్వాత మినరల్స్ ఇవన్నీ బ్యాలెన్స్డ్గా మనకు వెళ్తే చాలా గ్లో ఉంటుంది స్కిన్ తర్వాత ఒకేసారి తినకుండా ఒక మీన్ వైల్ ఒక ఫైవ్ మీల్స్ పర్ కొంచెం కొంచెంగా తినాలన్నమాట అప్పుడు న్యూట్రిషన్ బాడీకి స్కిన్కి వస్తుందండి అప్పుడు మీకు కావాల్సిన గ్లోయింగ్ స్కిన్ వస్తుంది ఒకేసారి ఫుడ్ తినకూడదు తర్వాత అవాయిడ్ డై డైరీ ప్రోడక్ట్స్ అండి ఎక్కువగా ఫ్యాట్ ఉన్న డైరీ ప్రోడక్ట్స్ మీరు తినకూడదు అవాయిడ్ కాఫీ అంటే ఈ కెఫిన్ ఉంటుందండి కాఫీలో సో ఇదేంటంటే కెమికల్స్ ఇవి ఎక్కువ కెఫెన్ ఉండడాన్ని బట్టి మన ఇంటర్నల్ ఆర్గాన్స్కి చాలా ప్రభావితం చూపిస్తుంది తర్వాత ఎక్కువ ఫ్యాట్ ఉన్నటువంటి లెగ్యూమ్స్ తినకూడదు అంటే పప్పు చిక్కుళ్ళు హై ప్రోటీన్ పప్పు చిక్కుళ్ళు తినొద్దండి అండ్ తర్వాత అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండి ఎందుకంటే వీటిలో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఈ పేస్ట్రీస్ తర్వాత ఇంకా ఈ బర్గర్స్లో ఈ ఫ్యాట్ అనేది ఎక్కువగా మన బాడీలో అక్యుములేట్ అయిపోయి ఫేస్ మీద పింపుల్స్ వచ్చేస్తాయి తర్వాత స్కిన్ కూడా ఫ్యాట్తో నిండిపోయి ఉంటుంది తర్వాత అన్వాంటెడ్ ఫ్యాట్ డిపోజిషన్ పొట్ట దగ్గర ఎక్కువగా ఫ్యాట్ అనేది అక్యూములేట్ అయిపోతుంది తర్వాత అవాయిడ్ హోల్ నట్స్ అండి నట్స్లో కూడా ఫ్యాట్స్ ఉంటాయి ఇది మెయిన్గా మనం చూస్తే గ్రౌండ్ నట్స్ లాంటివి ఇవి తినకూడదు ఎక్కువ సో తినవలసినవి ఏంటంటే మెయిన్గా ఎవకాడో ఫ్రూట్ అండి ఇది చాలా చాలా మంచిది మన స్కిన్కి ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది ప్రోటీన్స్ క్యాలరీస్ కూడా టూ ట్వంటీ సెవెనే ఉంటాయి అండ్ తర్వాత దీంట్లో ఉన్న బీటా కెరోటిన్ వచ్చేసి మన స్కిన్ని చాలా సాఫ్ట్గా చేస్తుంది అండ్ స్కిన్ డిహైడ్రేషన్ నుంచి కూడా ఇది విడిపిస్తుందండి సో ఫేస్ ఫేస్ ప్యాక్ కూడా మనం దీన్ని పెట్టుకోవచ్చు ప్లస్ మనము దీన్ని కట్ చేసుకొని మనం తినడం వల్ల మనకు చాలా ఆరోగ్యం ఉంటుంది తర్వాత ఆరెంజెస్ అండి ఇది చాలా చాలా మంచిది అండ్ వైటమిన్ సి ఉంటుంది మీకు ఆల్రెడీ తెలుసు అండ్ ఫేస్ ప్యాక్ కూడా చాలా మంచిది అండ్ తర్వాత ఇది డెడ్ సెల్స్ అన్ని తీసేస్తుందండి ముఖం మీద పింపుల్స్ రెడ్నెస్ ఏవైతే ఉంటుందో ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకోవడం వలన సో ఈ తర్వాత ఈ జ్యూస్ కూడా స్కిన్ గ్లోయింగ్కి పనికి వస్తుందండి సో పైన ఉన్నటువంటి తొక్కలో ఈ ఆరెంజ్ తొక్కలో మీకు చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట సో ఈ ఫేస్కి యాంటీ ఏజింగ్కి పనికి వస్తాయి అంటే ముడతల నుంచి మీకు విముక్తి కలుగుతుంది తర్వాత పంప్కిన్ అండి దీనిలో చాలా స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయండి పంప్కిన్ వైటమిన్ సి ఉంటుంది ఫైబర్ ఉంటుంది పొటాషియం ఉంటుంది సో ఇది చాలా చాలా మంచిదండి తర్వాత ఈ పంప్కిన్ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తుందంటే మీ స్కిన్ చాలా బ్రైట్ చేస్తుంది అనమాట డెడ్ సెల్ అన్నీ రిమూవ్ చేసేస్తుంది తర్వాత మీకు ఇమ్యూనిటీ ఇస్తుంది తర్వాత ఐస్ కూడా చాలా మంచిదండి సో ఈ పంప్కిన్ సీడ్ ఆయిల్ ఏం చేస్తుందంటే అండి ఏజింగ్ లేకోకుండా ముడతలు లేకోకుండా ఈ పంప్కిన్ అనేది కాపాడుతుంది తర్వాత టొమాటోస్ అండి చాలా అందరికీ తెలిసినటువంటి చిన్న మన ఇంట్లో చిట్కా ఇది ఏంటంటే దీంట్లో లైకోపీన్ అనేటువంటి పదార్థం ఉండడం వల్ల ఫేస్ చాలా గ్లో వస్తుంది మీ డెడ్ స్కిన్స్ కానీ పింపుల్స్ కానీ డ్రై స్కిన్ కానీ లేకపోతే ఏదైనా ముడతలు కానీ ఇది చిన్న మొత్తం తీసేస్తుంది ఒక చక్కగా స్మాష్ చేసి టొమాటోని ఫేస్ మీద పెట్టుకుంటే నల్ల మచ్చలన్నీ పోతాయండి సో వీక్లీ ట్వైస్ దీన్ని మీరు పెట్టుకోవచ్చు మీరే చాలా డిఫరెన్స్ చూస్తారు వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ పెట్టుకోండి అండ్ తర్వాత మనం కనుక చూసినట్లయితే స్ట్రాబెర్రీ ఇది ఇంట్లో మనం ఎలా చేసుకోవాలో చూసుకుందామండి దీనిలో కూడా చాలా స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ స్ట్రాబెరీస్ ఏంటంటే ఆల్ఫా హైడ్రాక్సిల్ యాసిడ్ అని ఉంటుందండి సో ఇదేంటంటే డెడ్ స్కిల్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తుంది అనమాట సో కొల్లాజిన్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ చేసి సో దీంట్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ కానీ ఫైబర్ కానీ ఏదైనా కూడా మన ముడతలు గీతలు ఏవేవైతే ఉన్నాయో మొత్తం తీసేస్తుందన్నమాట సో వైటమిన్ సి కూడా దీంట్లో ఉండటం వలన ఈ స్ట్రాబెర్రీ డైరెక్ట్గా ఫేస్కి మనం అప్లై చేసేసుకోవచ్చు సో ఆ డెడ్ స్కిన్ తీసి ఫేస్ని చాలా క్లీన్గా నీట్గా గ్లోయింగ్గా ఉంచుతుంది తర్వాత ఆ ముడతలు ఏవైతే ఫామ్ అయ్యాయో అవి కూడా తీసేసి ఫేస్ క్లియర్గా ఉంటుంది తర్వాత బీట్రూట్ అండి అందరికి తెలిసినటువంటి చిన్న చిట్కా బీట్రూట్ సో ఈ బీట్రూట్లో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయండి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో మనం ఇప్పుడు స్కిన్కి చూసుకుంటున్నాం కాబట్టి ఈ స్కిన్ని ఇది ఒక జ్యూస్ లాగా చేసి ఫేస్కి పెట్టుకోవాలండి సో దీనికి న్యాచురల్ గ్రో ఉంటుంది డార్క్ సర్కిల్స్ ఉండవు డ్రై స్కిన్ కూడా తీసేస్తుంది ఈ జ్యూస్ మనం తాగినట్లయితే మనకి బ్లడ్ కూడా పడుతుందండి సో ఈ ఫేస్ గ్లో అనేది ఆటోమేటిక్గా మీకు డెడ్ స్కిన్స్ అన్ని రిమూవ్ పింపుల్స్ అన్ని రిమూవ్ చేసేసి యాక్ని ఏదైతే ఉందో అన్నీ తీసేస్తుందండి సో ఈ బీట్రూట్లో మనకి క్యాన్సర్ ఫైటింగ్ సెల్స్ ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది వైటమిన్ సి ఉంది తర్వాత క్యారెట్ అండి క్యారెట్ కూడా చాలా చాలా మంచిది మనం కనుక చూసుకుంటే ఈ క్యారెట్ స్కిన్ గ్లోకి చాలా మంచిది నార్మల్గా కూడా మనం తినే వచ్చి కాకుండానే ఇది కూడా యాంటీ ఏజింగ్ తర్వాత స్కిన్ని చాలా చాలా ప్రొటెక్ట్ చేస్తుంది మీ హెయిర్ కూడా చాలా షైనీగా ఉంటుంది తర్వాత దీన్ని గనుక మనము ఒక ఫేస్ ప్యాక్ లాగా కనుక మనం పెట్టుకుంటే ఫేస్ మీద ఉన్నటువంటి ఆ బ్లాక్ హెడ్స్ అన్నింటినీ రిమూవ్ చేసేస్తుందండి సో చాలామందికి బ్లాక్ హెడ్స్ అనేవి ఉంటాయండి అవన్నీ రిమూవ్ చేసి ఫేస్ క్లీన్గా ఉంచుతుంది సో ఈ క్యారెట్ కూడా మీరు వాడచ్చు తర్వాత మనం డైట్ ప్లాన్ చూసుకుందామండి క్లియర్ స్కిన్కి మండే టు సాటర్డే సండే టు సాటర్డే ఎలాంటి డైట్ మనం చూసుకోవచ్చో ఇక్కడ మీకు అన్నీ చెప్పాను సో ప్రతి ఒక్కటి మండే టైంలో మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు మార్నింగ్ ఈవినింగ్ ట్యూస్డే ఎలాగా అండ్ దెన్ వెనస్డే రోజు మనం ఏం తీసుకోవచ్చు సో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మన బాడీకి గ్లో వస్తుంది సో ఇవన్నీ మీరు పాటించండి తప్పకుండా మీ స్కిన్ చాలా గ్లో అవుతుంది ఫేస్ మీద పింపుల్స్ పోతాయి తర్వాత డ్రై స్కిన్ పోతుంది నార్మల్ స్కిన్గా వచ్చేస్తుంది అండ్ తర్వాత మీరు ఎక్కడికి ఏ ఫేస్ క్రీమ్స్ కూడా వాడనక్కర్లేదు సో స్టే సేఫ్ స్టే హల్ది మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్